హాయ్ హలో నమస్తే మీరు ఎందుకని ఎదురు చూస్తున్నా మరో ఇంట్రెస్టింగ్ కంటెంట్తో మీ ముందుకు వచ్చింది ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్ ఓ సినిమా రిలీజ్ అయిందంటే ఫ్యాన్స్ అంచనాలు పీక్స్లో ఉంటాయి ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయ్యేందుకు స్టార్ హీరోలు దర్శకులు నిర్మాతలు చాలా శ్రమించాల్సి వస్తుంది ఇక ఆ రోజుల్లో అయితే మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిన దగ్గర నుంచి బాక్స్లో థియేటర్కు వచ్చే వరకు తిన డబ్బులతో పటాసులతో ఓ పెద్ద పండుగ చేసేవారు ఫ్యాన్స్ నేను డిజిటల్ పానియా కనుక పెద్దగా హడావుడి కనిపించడం లేదు ఆ రోజుల్లో అయితే ఫ్యాన్స్ వద్ద పోటీ ఓవైపు కలెక్షన్ల సునామీ మరోవైపు సినిమా అత్యధిక సెంటర్లో శత దినోత్సవం ఒక్కో సినిమా ఏడాది వరకు హౌస్ఫుల్స్తో నడిచేవి ఇప్పుడంటే సినిమా వన్ వీక్ ఆడితే చాలు బాక్సాఫీస్ లెక్కలు తేలిపోతున్నాయి అదే పెద్ద శత డిజిటల్ టెక్నాలజీ పుణ్యమాని ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయిన ఓ రోజుల్లోనే టీవీల్లో ఓటీటీల్లో సోషల్ మీడియాలో ప్రసారమైపోతున్నాయి కానీ అప్పట్లో అలా కాదు ఒక్కో ప్రేక్షకుడు చూసిన సినిమానే మూడు నాలుగు సార్లు చూసేవారు ఆ మజానే వేరు ఓ రకంగా తమ హీరోలపై అభిమానాన్ని అంతలా చాటుకునేవారు ఫ్యాన్స్ అలా అత్యంత ప్రేక్షకాధారణతో ఆనాటి నుంచి నేటి వరకు ఎక్కువ రోజులు సినిమా హాల్లో విజయవంతంగా ప్రదర్శింపబడిన సినిమా విశేషాలు ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు ప్రత్యేకం ఒక్కో సినిమాను ప్రజలు ఆరాధిస్తారు ఒక్కో సినిమాని అభిమానిస్తారు కానీ ఈ రెండు ఏకకాలంలో జరిగితే ఖచ్చితంగా ఆ చిత్రం అన్నగారి లవకుశ చిత్రమే అవుతుంది విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మరియు అంజలిదేవి సీతారాములుగా జననీరాజనాలందుకున్న క్లాసిక్ మూవీ లవకుశ ఈ చిత్రానికి సి పుల్లయ్య ఆయన కుమారుడు సిఎస్ రావు దర్శకులుగా వ్యవహరించగా లలితా శివ జ్యోతి పిక్చర్స్ పతాకంపై శంకర్రెడ్డి నిర్మించారు ఎన్టీ రామారావు అంజలిదేవి మాస్టర్ నాగరాజు మాస్టర్ సుబ్రహ్మణ్యం కాంతారావు చిత్తూరు నాగయ్య ప్రధాన పాత్రధారులుగా పంతొమ్మిది వందల అరవై మూడులో విడుదలైన ఈ లవకుశ సినిమాను ఉత్తర రామాయణం ఆధారంగా తెరకెక్కించారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో బ్లాక్ అండ్ వైట్లో లవకుశ మూవీకి దర్శకత్వం వహించిన సీఫుల్ కే మళ్ళీ ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం దక్కింది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో షూటింగ్ ప్రారంభమైన లవకుశ చిత్రం పూర్తిగా కలర్లో చిత్రీకరణ జరుపుకున్న తొలి తెలుగు చిత్రంగా అదలిచింది ఆర్థిక కారణాలతో ఈ చిత్ర షూటింగ్ ఐదేళ్లు కొనసాగింది ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు దర్శకత్వం వహించిన ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఆయన కుమారుడు సిఎస్ రావు తదుపరి షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని పంతొమ్మిది వందల అరవై మూడులో ఇరవై ఆరు కేంద్రాల్లో విడుదలై ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంది విడుదలైన అన్ని కేంద్రాల్లో నూట యాభై రోజులు జరుపుకోవడంతో ప్రారంభించి ఐదు వందల రోజులు వాడిన తొలి తెలుగు చిత్రంగా చరిత్రకెక్కింది పావుల రూపాయి టికెట్లు ఉన్న రోజుల్లో సినిమా కోటి రూపాయల వసూలు సాధించిందంటే మామూలు విషయం కాదు అరవై లక్షల జనాభా ఉన్న వంద కేంద్రాల్లో ఒకటి పాయింట్ తొమ్మిది ఎనిమిది కోట్ల టికెట్లు అమ్మి చరిత్ర సృష్టించింది సినిమా తమిళ వర్షన్ నలభై వారాలు వాడగా హిందీ వెర్షన్ సిల్వర్ జూబ్లీ జరుపుకుంది రిపీట్ రన్స్ లోను కేంద్రాల సంఖ్య ఆడిన రోజులో రికార్డు సాధించడంతో పాటు క్లాసిక్ స్థాయిని అందుకుంది సీతారాములుగా నటించిన ఎన్టీ రామారావు అంజలిదేవి ఎంతగా పొందారంటే వారిని ప్రజలు నిజమైన భావించి పట్టేవారు సినిమా పాటలు కూడా ఘన విజయం సాధించి ప్రతి పల్లెలోనూ ఉత్సవాల సమయంలో మారుమ్రోగాయి ఇప్పటికీ సినిమా టీవీలో ప్రదర్శితమైనప్పుడు ప్రేక్షకులు ఆదరిస్తూనే ఉన్నారు లవకుశ సినిమాకు పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరం జాతీయ అవార్డులో ఉత్తమ తెలుగు చలనచిత్రం పురస్కారం లభించింది ఆ ఏడాది విడుదలైన కోస నర్తనశాల కర్ణన్ సినిమాలో నటనకు గాను ఎన్టీఆర్ కు స్పెషల్ జూరీ అవార్డు వరించింది నేటి లెక్కల ప్రకారం వెయ్యి కోట్ల సినిమా లవకుశ నాటి నుంచి నేటి వరకు ఎక్కువ రోజులు థియేటర్స్ లో వాడిన లవకుశ సినిమా ఆసక్తికర విషయాలు ఫస్ట్ ఎపిసోడ్ చూశారు కదండి ఇక రెండవ ఎపిసోడ్ లో అడవిరాముడు వేటగాడు చిత్రాల థియేటర్స్ రికార్డ్ తెలుసుకుందాం చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్ ఎంటర్టైన్మెంట్